कार्यक्रम इपड़की अनेक एन कार्टी गो ये नायक गो प्रत्येक नमद मर्याद इकड़े का राष्ट्र महानायक निरूपेर इला उपन्यासम अवसर चपन अवसर लेकिन प्राप्त चाल चैतन्यवतमी अंदर यह ग्राम चाल चैतन्यवत नूट की एन भाई शात पैन ओटी आर्वा एनो कार्यक्रम अवी रूपा रात्रा चुप रूम विषया नैनोचे ऊर्जा मूडो तरगति इवा హై స్కూల్ ఏర్పాటు చేసుకొని ఇవాళ మీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మీ దగ్గర వచ్చి చదువుకునేటట్టుగా చేసింది జనాది గారు కాదు. ఇవాళ అనేక మంది పేద ప్రజలు నివాసం ఉంటున్నటువంటి నివాస భూలేతో సుమారు 15 ఎకరాలు ఇవాళ ప్రభుత్వం దగ్గర నుంచి వారి ఇతర ఎన్ఎస్పీ ద్వారా మొత్తం మీకు అందజేసి మీ నివాసానికి 15 ఎకరాల భూమి కేటాయించినాము. అందులో సుమారు 100 ఇళ్ళు కూడా నిర్మాణం చేసి ఉన్నారు ఇంద్రమహత్. ఇవాళ ఆ 15 ఎకరాల భూమి ఇవాళ తీసుకోవాలంటే ఈ కేసీఆర్ తరం కాదు సుమారు 15 కోట్ల రూపాయలు కూడా ఇవాళ కొనలేనంత భూమి పేదలకు నివాసం ఉండటానికి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ న్యాయంలో చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నారు. అదేవిధంగా 50 సంవత్సరాల క్రితమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఆ ప్రాజెక్టు ద్వారా ఇవాళ 7 ఎకరాలకు నీటి మట్టం మూలాన ఈ గ్రామంలో ఇంత సముదాయాలు గృహ సముదాయాలే కాదు దుకాణ సముదాయాలు అనేక మంది ఉపాధి కల్పించుకోవడానికి అవకాశం కలిగించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనవి చేస్తుంది. ఆ తర్వాత స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. వీటితో పాటు అనేక పథకాల ద్వారా ఇటు 12 రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని కల్పించింది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఏ డబ్బు వచ్చినా కూడా ఫ్రీగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అనేక మందికి పెన్షన్లు అందజేసింది. దాంతోపాటు అభయాస్తం కూడా ఆడవాళ్ళందరికీ పెన్షన్ అందజేసింది. అభయాస్తం ఆపేసిండు వచ్చినటువంటి పెన్షన్లు మళ్ళా అప్పుడు మనం ఇచ్చిన పెన్షన్లే కానీ అదే పెరుగుతూ వస్తుంది తప్ప మళ్ళీ కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. అంతేకాదు 7 ఏళ్ల నుంచి ఒక ఇల్లు ఇవ్వలేదు ఇంత భూమి ఇవ్వలేదు. నిరుద్యోగానికి నిరుద్యోగ ప్రతిష్టం ఉన్న యువకులందరికీ ఆ వృద్ధి ఇవ్వలేదు. ఆఖరి ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరిగ్గా కట్టలేదు. రుణమాఫీ అన్న రుణమాఫీ లేదు ఏ ఒక్కటి లేదు. రేషన్ కార్డు మొదలు పెట్టడం లేదు. కొత్త పెన్షన్ లేదు కొత్త రేషన్ కార్డు లేదు. కానీ 3 ఏళ్లకున్నాడు ఒక పెద్ద నినాదం ఇస్తాడు ఆ నినాదంతో ఊపు చేసి ఆ మాటలతోటి ఆ మాటలకు ఊపుగా కుదరకపోతే సంపాదించిన మూటలతోటి ఓట్లను కొట్టి పరిపాలన ఇటువంటి ప్రభుత్వం సరియైంది కాదు. ఇచ్చిన హామీలను నిలబెట్టని రోజు సోదరి చెప్పింది ధరలు పైకి పైకి పెరిగిపోతున్నాయి. అన్ని ధరల కంటే ఇప్పుడు గ్యాస్ ఇవి అన్ని చెప్తే మీకు సరిగ్గా అర్థం కానట్టుంది. సారో చెప్తే మాత్రం సరిగ్గా అర్థమవుతుంది. పెట్రోల్ ఉంది పట్టువానికి ఇవ్వాలి పెట్రోల్ బైక్ ఉన్నది ఆ తర్వాత మృతురానికి క్వార్టర్ బాటిల్ 200 అయింది 65 రూపాయలు ఉన్న పెట్రోల్ 100 రూపాయలు అయింది డీజిల్ 95 రూపాయలు అయింది. డీజిల్ దున్నుతున్న ట్రాక్టర్ దున్నుతున్న రైతుకు ఎకరానికి 1000 రూపాయలు ఎక్కువైపోయింది. డీఏపీ ధర పెరిగిపోయింది. ఇవన్నీ పెరగటం మూలాన రైతు బంధు 5000 నుంచి 10000 నుంచి 30000 40000 వీటి ద్వారా పన్నులు వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గుర్తు చెప్పాలన్నా వద్దా అని చెప్తున్నారు. ధరలు పెరిగి భారం మోపుతున్నటువంటి ప్రభుత్వానికి రుణమాఫీ చేయని ప్రభుత్వానికి
గుణపాఠం నేర్పడానికి ఎన్నికల్లో తిరిగి జానారెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఈ ప్రభుత్వంతో పోరాటం చేసి మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి అవకాశం కల్పించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో మళ్ళీ నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు మలుపు తిప్పుతుందని చెప్పి సంకేతం కోరుకుంటారు. అందుకని వచ్చే ఈ బై ఎలక్షన్లో చాలా సంతోషం. మీకు మీరుగా ఎన్నికల కార్యాలయంతో పాటు ఆడ మొగ అందరు కలిసి ఆ భాగంగానే మీ గ్రామంలో ఇవ్వాలా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నాను. వాళ్ళు రావుల పిచ్చమ్మ, చింతమల్ల సమ్మయ్య, చింతమల్ల నారమ్మ, వెంకన్న, యాకమ్మ, నాగమణి, అలివేలు, అంజమ్మ, అంజయ్య, లింగయ్య, పార్వతమ్మ, ముత్తయ్య, చింతమల్ల ఎలమంద, సైదులు, చింతమల్ల యేసు, శివయ్య, వీళ్ళందరూ పార్టీలో చేస్తున్నందుకు అభినందిస్తున్నారు. రాయలేదు కానీ ఒడ్డుపల్లి లక్ష్మయ్య అండ్ అదర్స్ అందరూ కూడా మన సీతారాములు గారి ఆధ్వర్యంలో మీరందరూ పార్టీలో చేస్తున్నందుకు సంతోషిస్తూ కాంగ్రెస్ పార్టీని జానారెడ్డి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ కార్యక్రమం గ్రామంగా సీతారాములన్న శ్రీనివాస్ అన్న ఒకటే కాబట్టి ముఖ్యమంత్రి యొక్క గౌరవం కొరకు ఆ మాట చెప్తున్నాను. మీ అందరి ఆధ్వర్యాన ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రోత్సాహంతో బలంతో అందరూ చేరి మీ అంతా వస్తున్నందుకు సంతోషం. ఇదే కార్యక్రమాన్ని 15 రోజులు మీరు కొనసాగించి నా ఆయాసాన్ని నా ప్రయాసాన్ని తగ్గించి ఎన్నికల తర్వాత మీరు పలుమార్లు నాతో కూర్చొని చర్చించి మీ సమస్యలు పరిష్కరించడానికి ఇంకా మిగిలిపోయిన ఇళ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్ కానీ ఇతర పథకాలను పూర్తి చేయడానికి నా వంతు పని నేను చేయడానికి మీరు అన్ని విధాలుగా అండదండలు అందించమని మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ సెలవు.